రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఎంతవరకు ఏ ఒక్కరికి ఇల్లు నిర్మించలేకపోయారని కడప జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు కర్ణాటి శ్వేతారెడ్డి ఆరోపించారు. కడప జిల్లా పోరుమామిళ్ళ పట్టణంలోని రంగసముద్రం పంచాయతీ ప్రభుత్వ స్థలంలోని సర్వే నెంబర్ 1008/2A లో సిపిఐ ఆధ్వర్యంలో తిరుపతి రెడ్డి కాలనీ ఏర్పాటు చేసుకుని ఇల్లు లేని నిరుపేదలు పూరిపాకలు వేసుకుని నివాసముంటున్న కుటుంబాలను టీడీపీ జిల్లా పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కర్ణాటి శ్వేతారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కర్ణాటి శ్వేతారెడ్డి, బద్దివేలు నియోజకవర్గ టీడీపీ నాయకులు వెంకటరెడ్డిలు తిరుపతి రెడ్డి కాలనీలో ఉన్న ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదలు పూరిపాకలు వేసుకుని గత 7 సంవత్సరాల నుండి నివాసం ఉన్నప్పటికీ ఇంతవరకు వారికి ఇంటి పట్టాలు ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయమని ఆమె ఆరోపించారు. చీకటి వేళలో చిరుదీపాలు లేక విషపురుగులు సైతం వర్షాలతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పటికీ వారిపై అధికార పార్టీ పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పోరిమామళ్ళ టీడీపీ మాజీ ఎంపీటీసీ రసూల్, మాజీ ఎంపీటీసీ ప్రతాప్, రాజీవ్ బాషా, టీడీపీ కార్యకర్తలు, సిపిఐ మండల కార్యదర్శి రవికుమార్, పట్టణ కార్యదర్శి పిడుగు మస్తాన్ ప్రజలు పాల్గొన్నారు. మేము ఎంతవరకైనా తెగిస్తామని తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా పేదల ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఉంటుంది. కాబట్టి వీలైనంత త్వరగా పేదలందరికీ ఈ స్థలాన్ని అందజేయాలి, అర్హులైన వాళ్ళందరికీ అందజేయాలి. అది కాకుండా వైసీపీ నాయకులకి కోట్లలో ఆస్తులు ఉన్నటువంటి వైసీపీ నాయకులకి ఈ స్థలం ఆక్రమించే మేము చూస్తూ ఊరుకోము. ఖచ్చితంగా ఈ స్థలాన్ని ఇక్కడ ఉన్నటువంటి పేదలందరికీ అందజేసే విధంగా మేము పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాము. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడైనా కూడా పేదల పక్షాన్నే పోరాడుతుంది. చంద్రబాబు నాయుడు సార్ కూడా సంక్రాంతిలోపు కార్పొరేషన్ లెవెల్లో కూడా, అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా అక్కడ కూడా ఎన్నో గృహాలు నిర్మించడం జరిగింది. కానీ వాటిని ఇంతవరకు అందజేయలేదు ఈ ప్రభుత్వము. అదేవిధంగా వాళ్ళు కార్పొరేషన్ లెవెల్లో 100,000 రూపాయలు కట్టినారు ఒక ఇల్లు కోసం, మున్సిపాలిటీ లెవెల్లో కూడా 25,000 కట్టించుకున్నారు. దాన్ని కూడా ఈయన మేము మాఫీ చేసేస్తామని చెప్పేసి కనీసం ఇక్కడ వాళ్ళు డబ్బులు కట్టించుకున్నారు, రెంట్లు కట్టుకొని రెంట్లల్లో ఉంటున్నారు. కడప అట్లాంటి కార్పొరేషన్లో వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నా కూడా మేము వాటిని మాఫీ చేసేస్తాం అది ఇదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ప్రగల్భాలు వాళ్ళకి పాదయాత్రలో ఆయన అధికారంలోకి వచ్చి 151 సీట్లతో అధికారంకి వచ్చి పేదలందరూ ఆయనను ఎంతో నమ్మి ఆయన మీద నమ్మకం మీద ఓటేస్తే ఆ నమ్మకాన్ని ఉమ్ము చేసుకుంటూ పోతూ పేదల పైన కక్షపూరితమైన చర్యలు చేపడతా ఉంది. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఈ ప్రభుత్వము ఈ ఎంఆర్ఓ వాళ్ళు కూడా ఒక విషయాన్ని గమనించుకొని ఇక్కడ ఉన్న పేద ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, కనీసం వీటికి మౌలిక సదుపాయాలు ఏర్పరిచి వెంటనే వాళ్ళకు అందజేయాలని మేము టీడీపీ తరఫున కోరుకుంటున్నాము. నమస్కారం. ప్రభుత్వము పెద్దలకు 100 ఎకరాలు కట్టబెడతా ఉంది, కానీ పేదలకు మాత్రం సెంటు భూమి ఇచ్చేదానికి చాలా ఆలోచిస్తుంది. మరి ఎందుకు ఇంత ఆలోచిస్తుందో ఈ ప్రభుత్వము, ఈ అధికారులు ఎందుకు ఈ రకంగా ఆలోచిస్తున్నారో తెలియట్లేదు. వాళ్ళకు 100 ఎకరాలు ఆక్రమించుకుంటున్నా వాళ్ళపైన ఎటువంటి చర్యలు లేదు. కానీ కేవలం సెంటు భూమిలో 2 సెంట్ల భూమిలో మీరు నివాసం ఏర్పరచుకుంటే మీ మీద కక్ష సాధింపుతో ఈ రకమైన చర్యలు చేపట్టడము చాలా దుర్మార్గము. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. 2005లో 2006లో మనం మస్తానంలో చెప్పినట్లు కలెక్టర్ గారే మీకు ఈ ఇంటి పట్టాలు శాంక్షన్ చేశారు. ఆ రోజు కలెక్టర్ గారు ఇంటి పట్టాలు శాంక్షన్ చేస్తే ఈరోజు ఎంఆర్ఓ గారు దీన్ని రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే కలెక్టర్ గారు ఎక్కువనా ఎంఆర్ఓ గారు ఎక్కువనా? కలెక్టర్ గారు ఇచ్చిన ఉత్తర్వులను ఈయన ఏ విధంగా తిరస్కరిస్తారు? ఆ ఉత్తర్వులను ఈయన ఏ విధంగా ఇతను తోసిపుచ్చగలడు? ఇది చాలా దుర్మార్గం. వాళ్ళు కూడా వాళ్ళ అధికారాలకు మించి ప్రవర్తిస్తూ ఉన్నారు ఎంఆర్ఓ గారు కానీ మిగతా నాయకులు కానీ. ప్రభుత్వము ఈ ప్రభుత్వము పేదల పక్షాన్ని నిలబడుతున్నారని చెప్పేసి మొదటి నుంచి చెప్పుకుంటా ఉన్నారు. కానీ పేదలే ఈరోజు ఇల్లు వదిలేసి ఈరోజు ఈ తిరుపతి రెడ్డి కాలనీలో 7 సంవత్సరాల నుంచి నివాసం ఏర్పరచుకుంటే వాళ్ళు, మేము ఇక్కడ కొన్ని ఇల్లు కూడా తిరిగి చూసాము, వాళ్ళందరూ కూడా స్థిర నివాసం ఏర్పరచుకుని ఉన్నారు. వాళ్ళు ఇంట్లో వంటలు చేసుకోవడం కానీ, వాళ్ళు బట్టలు దాచుకోవడం కానీ, వాళ్ళు బీరువాలు పెట్టుకోవడం కానీ అన్నీ గమనించి చూస్తే వాళ్ళు నిజంగానే 7 సంవత్సరాల నుంచి వాళ్ళు సంసారం ఉన్న పరిస్థితులు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇటువంటి సమయంలో వీళ్ళను ఇక్కడ నుంచి ఖాళీ చేయమని చెప్పేసి జేసీబీలు పెట్టి వీళ్ళ గుడిసెలు పగలగొట్టడము, వీళ్ళని భోజనం చేయడము, ఎందుకు ఇంత అంత దుర్మార్గానికి ఎంఆర్ఓ గారు అతిక్రమిస్తూ ఉన్నారో మరి అర్థం కావడం లేదు. ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకు మేలు చేయడానికి మీరు ఇక్కడ ఎంఆర్ఓగా పనిచేస్తున్నది
ఎంఆర్ఓ గారు మీరు దయచేసి మీ పద్ధతి మీరు మార్చుకోండి మీ పద్ధతి మార్చుకోకపోతే ఇంకా రేపు పేదలందరూ మీ పైన ప్రభుత్వం పైన తిరగబడే రోజు దగ్గరలోనే ఉన్నాయి మీ పద్ధతి మార్చుకొని మీరు పేదలకు సహాయం చేయండి పేదలకు సహాయం చేయకుండా మీరు ఈ విధంగా పేదలపైన మీరు వ్యతిరేక కార్యక్రమాలు వాళ్ళు ఇంట్లో ఇల్లు శ్రీనివాసం ఏర్పడుతుంటే వాటిని పడగొట్టే ప్రయత్నాలు మీరు చేస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ కూడా ఎప్పుడు మీరు అండంగానే ఉంటుంది మీరు ఎటువంటి అన్యాయాలకు పాల్పడినా కూడా మీ మీద మేము కోర్టుకైనా వెళ్ళి మీ పైన కూడా మేము యాక్షన్ తీసుకునే దానికి మేము సిద్ధంగా ఉన్నాము దయచేసి మీరు కూడా చాలా మీరు కూడా నిదానంగా ఆలోచించి పేదలకు న్యాయం చేసే పని మీరు చేయండి అట్లా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తామంటే కనుక ఇది ఎవరు చూస్తూ ఊరుకోవడం లేదు తెలుగుదేశం పార్టీ కూడా పేదలకు పక్షాన్నే ఉంది తెలుగుదేశం పార్టీ పేదలకు ఎప్పుడు కూడా మంచి చేస్తుంది ఇంకో విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా పేదల ఇళ్లకు తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టిన ఇళ్ళన్నీ కూడా తెలుగుదేశం పేదలకు అన్నిటికీ అందించే కార్యక్రమాన్ని కూడా తెలుగుదేశం పార్టీ తీసుకునింది ఆ ఇండ్లను కూడా మేము పేదలకు అందించే కార్యక్రమంలో మేము ఉన్నాము ఇట్లా స్థలాల్లో కూడా ఎవరైనా వాళ్ళ శ్రీనివాసం ఏర్పరచుకుంటే ఆ స్థలాలు కూడా తిరిగి వాళ్ళకి అప్పగించే కార్యక్రమం కూడా తెలుగుదేశం పార్టీ కూడా చేపట్టింది ఈ కార్యక్రమం వల్ల కూడా మేము ఎప్పుడు కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తాము మీరు దయచేసి ఎవరు కూడా మీరు దాదాపు 200 మంది ఇక్కడ 2015లో మీరు శ్రీనివాసం ఏర్పరచుకునే దానికి ఇక్కడ మీరు 200 కుటుంబాలు ఇక్కడికి వచ్చినాయని చెప్పేసి మాకు తెలిసింది కానీ ఇప్పుడైతే మీరు కొంతమంది దాంట్లో తగ్గిపోయినారు ఒక 40-50 మంది తగ్గినారంటే దాదాపు 150 మంది శ్రీనివాసం ఏర్పరచుకున్నారు మిగిలిన 40 మంది కూడా ఎందుకు ఖాళీ చేశారో ఎందుకు వెళ్ళిపోయారో మాకు అర్థం కావడం లేదు కానీ మీరు కూడా ఎవరు కూడా మీరు వెనక తగ్గద్దండి మీరు ఇక్కడే ఉండండి మీకు ఏ సమస్యలు వచ్చినా మేము కూడా మీ తరఫున పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము మీరు ఎప్పటికీ వెనకడుగు వేసి మీరు ఇంతవరకు శ్రీనివాసం ఏర్పరచుకున్న ఈ స్థలాలను మీరు వదులుకోవద్దండి మీ తరఫున మేము ఎంతవరకైనా మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము దయచేసి మీరు మాత్రము వెనకడుగు వేయొద్దండి మేము ఎంతవరకైనా మీకు సపోర్ట్ చేస్తాము తెలుగుదేశం పార్టీ తరఫున మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తాము ఒకవేళ అవసరం అయితే మీ తరఫున ఎంఆర్ఓ గారి పైన కూడా మేము కోర్టుకు పోయేదానికి కూడా సిద్ధంగానే ఉన్నాము మేము ఏ కార్యక్రమంలో అయినా కూడా ఎంతవరకైనా మేము సపోర్ట్ చేస్తాము దయచేసి మీరందరూ మీ స్థలాల సాధనలో మీరు వెనకడుగు వేయకుండా అందరూ మీ పోరాటాన్ని ఇదే విధంగా కొనసాగించమని చెప్పేసి